బాబా ఆజ్ఞని ధిక్కరించకూడదు అనే తెలుసుకున్నాం. అయితే అప్పుడంటే బాబా దేహంతో ఉన్నాడు, ఎదురుగా కనిపిస్తున్నాడు, ఆయన మాటలు మనకు వినిపిస్తున్నాయి కాబట్టి తెలుస్తోంది. ఇప్పుడు బాబా చెప్పింది ఎలా తెలుసుకుంటాం? బాబా ఇది చెప్పాడని ఎలా తెలుస్తుంది? ఒక్కోసారి ఇది చెప్పాడు అనిపిస్తుంది, ఇంకోసారి ఇది చెప్పలేదేమో అనిపిస్తుంది. లోపల రెండు కొట్లాడుకుంటూ ఉంటాయి కదా, మనసు బుద్ధి రెండు కొట్లాడుకుంటూ ఉంటాయి. ఈ కొట్లాడి తీరేది ఎప్పుడు? మనకు అర్థమయ్యేది ఎప్పుడు? అందువల్ల స్పష్టత అనేది ఇప్పుడు మనకు కష్టం. ఆ స్పష్టత రావాలి అంటే ఆ రెండింటినీ మన కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే మనసు బుద్ధి, మనసు ఒకటి చెప్తుంది, బుద్ధి ఒకటి చెప్తుంది. బుద్ధి ఏముంటుందంటే ఇది బాబా చెప్పిన మాటేమో అంటుంది. మనసు ఏం చెప్తుందంటే ఇది అయ్యే ప్రసక్తి లేదంటుంది. ఈ రెండింటికి గొడవలో ఏదో ఒక దారిని మనం లాక్కెళ్ళిపోతాయే గాని మనసు స్థిరంగా ఉంచే ఏర్పాటు ఇప్పుడైతే లేదు. అందువల్ల ఇప్పుడు కూడా గురువు అవసరమే, వాటికి సంబంధించి కూడా గురువు అవసరమే. ఏది చెప్పాలన్నా గురువు అవసరమే, లేదంటే కుదరదు. ఆయన రూపంలో ఇంకెవరో వచ్చి మనకు సలహా ఇస్తారు, అలా సలహా ఇచ్చేటువంటి గురువు మనకు అవసరం. అప్పుడు ఏ విధంగా అయితే ఆయన ఇచ్చాడు సంకల్పంతో, ఆయన ద్వారా ఇంకొక ఉపకరణం ద్వారా ఆ సంకల్పాన్ని మనకు చేరవేసేవారు లేని పక్షంలో మనకు కుదరదు. అందుకని గురు పౌర్ణమి ఉత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం, గురువులను పూజించే ఉత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. అంటే బాబా గురించి పూజిస్తున్నామంటే బాబా ఒక్కడే గురువు అని కాదు, వ్యాస మహర్షిని పూజిస్తున్నామంటే వ్యాసుడు ఒక్కడే గురువు అని కాదు. వారి పరంపర అంతా గురువులే, వారందరూ కూడా మనకు మార్గనిర్దేశకులే. ఇది మొట్టమొదటి దాని వల్ల మనం తెలుసుకున్నది. అందువల్ల మీరు ఎప్పుడైనా తెలుసో తెలియకో ఆయన ఆజ్ఞని ధిక్కరించినటువంటి సందర్భాలు ఏదైనా ఉన్నట్లయితే, అంటే ఎలా తెలుస్తుంది అంటే నిన్న కూడా చెప్పారు, నిన్న మనకు ఒక భక్తుడి యొక్క వృత్తాంతాన్ని తెలుసుకున్నాం కదా, జీవితాన్ని. ఏం పేరు ఆయన పేరు? జస్టిస్ ఎంబి రేగే. చెప్పుకున్నాం కదా, ఆయన ఏం చెప్పాడు మనకు? అయ్యా బాబా వారు మీకు దేని ద్వారా తెలియజేస్తారని చెప్తూ మొట్టమొదట ఒక పేరు చెప్పాడు. అదేంటది? ప్రేరణ. అవునా? ప్రేరణ ద్వారా తెలియజేస్తాడు అన్నాడు. అప్పుడు ఏమన్నాడు ఆ సందర్భంలో, బాబా ప్రేరణ ఇచ్చినప్పుడు ఇది బాబానే ఇచ్చాడని కూడా మీకు తెలుస్తుంది అని అన్నాడు. ఇదే విధంగా బాబా ఆజ్ఞని ధిక్కరించినట్టు మనకు ఏదన్నా అనిపిస్తే ధిక్కరించామని కూడా మనకు తెలుస్తుంది. అది లోపలే ఉంటాడు కదా, ఆయన హృదయంలో కొలువై ఉంటాడు కాబట్టి ఆయన చెప్తూ ఉంటాడు, మనకు అర్థం కాదు, మనం ఏమో సంశయం పడుతూ ఉంటాం. అందువల్ల ఎప్పుడూ కూడా బాబా యొక్క ఆజ్ఞని ధిక్కరించరాదు. అది మీకు అనిపిస్తే అంటే అర్థం ఏంటి? బాబా ఆజ్ఞ నాకు ఇచ్చాడు అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ధిక్కరించరాదు. ఈరోజు ఇప్పుడు వస్తే పద్మమ్మ గారు ఒక మాట అన్నారు, ఆమె అనుకోని వచ్చారో లేదో తెలియదు, ఆమె ఏమన్నారంటే రేపు గురు పౌర్ణమి కదా, మనం ఆనంద సాయిని ఈ రెండు మూడు వీధుల్లో రేపు ఊరేగిద్దామా అని అన్నారు. అది ఎవరి సంకల్పం అని నేను అనుకోవాలా? ఇంతవరకు ఆలోచన కూడా లేదు ఆమె అన్నది. ఇప్పుడు నాకు సందిగ్ధం, ఇది పద్మమ్మ గారు అన్నారా, ఇది బాబా గారు అన్నారా? అర్థమైంది కదా, ఇలాంటి కన్ఫ్యూజ్ తోనే మన జీవితం అంతా అతలాకమైపోతుంది. దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలంటే మీరు మనసు నిశ్చలం చేసుకున్నట్లయితే అది నీకు స్ఫురిస్తుంది ఖచ్చితంగా. అందువల్ల ఎప్పుడు కూడా జీవితంలో మనం బాబా యొక్క ఆజ్ఞని ధిక్కరించకూడదు అని